వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు మా విలేజ్ వ్లాగ్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. మా విలేజ్కి వచ్చేసాము ఫ్రెండ్స్, ఫుల్ ఎంజాయ్మెంట్. నా అవుట్ఫిట్ ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను ఊరు వెళ్ళడం కోసం. బాగుందా ఫ్రెండ్స్? వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్, చేన్ దగ్గరికి వెళ్ళి చికెన్ చేద్దాము అనేసి. కానీ వర్షం పడడం వల్ల ఇంట్లో అన్న చేసుకొని తీసుకెళ్దామని చెప్పేసి ఇంట్లోనే చేసేస్తున్నాను. చికెన్ని పెనం పెట్టేసి చికెన్ని వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందామని ఫ్రై చేసేస్తున్నాను. బాగా ప్లాన్ చేసుకున్నాం, హ్యాపీగా చేన్ దగ్గర చేసుకొని తినేద్దాం, సంగటి చికెన్ చేసుకొని తినాలి అని చెప్పేసి బాగా అనుకున్నాం. బట్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసుకుందాం. చికెన్ని ముందు ఆయిల్లో కాకుండా ఇలా ఫస్ట్ వాష్ చేసి మనం తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లోకి సింపుల్గా మసాలా గ్రేవీ కోసం రెడీ చేసేసుకుందాం. జార్ తీసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, చెక్క, లవంగాలను వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కారపొడి, ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్ల కారపొడి, ఒక 6 స్పూన్ల ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకునేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. కారపు వాసన పోయే వరకు. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టుకొని కుక్కర్లో తిరగబోసేసుకుందాము మన గ్రేవీని ఫ్రై చేసుకొని. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఒక 4 to 5 స్పూన్స్ వరకు అంత ఆయిల్ వేసుకొని మనం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. అత్తమ్మ చాలా బాగా చేస్తారు చికెన్ని. దీన్ని బాగా ఫ్రై చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంత సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. నేను ఇలా ఈజీగా చేసేస్తూ ఉంటాను. అమ్మ వచ్చి చూసి గమ్మన వెళ్ళిపోతుంది చేసుకొనిలే అని చెప్పేసి. ఇంకా వేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే ఒక 2 విజిల్ కంతా రెడీ అయిపోతుంది కర్రీ మనకు. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ చూసారా, ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తులసి మొక్క చూడండి, అమ్మ ఎంత బాగా పెంచుకుంటుందో, ఎంత గుబ్బురుగా వచ్చింది కదా. అసలు ఇక్కడ నేను పెట్టుకుంటూ ఉంటే అస్సలు ఉండడం లేదు ఫ్రెండ్స్. గుమ్మడి గుమ్మడిది ఇవి కనకంబరాలు, మల్లె అంటూ ఇవన్నీ మిరప చెట్లు ఫ్రెండ్స్. ఎన్ని మిరప చెట్లు వేసిందో చూడండి. ఇవన్నీ కాపుకొచ్చేసి మనకి మిరపకాయలు కాస్తే ఎంత బాగుంటుంది కదా, ఇంట్లోనే పెరుక్కొని వండుకోవచ్చు కదా. ఇంకా ఇవి నేరేడు చెట్టు, ఇవి సీతాఫలం, రామ సీతాఫలం అంట అది, అవి ఇంకా రాలేదు. ఇవి నార్మల్ సీతాఫలం చెట్లు, అవి చూడండి ఎంత బాగా చెట్లోనే మాయిపోయాయి. ఇవన్నీ పెరుక్కోవచ్చాము. చేన్ కాడికి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. బల్సకాయలు ఎంత ఫుల్గా ఉన్నాయి చూడండి, చెట్టు నిండా కాయలు.
భలే బాగా అనిపిస్తుంది. ఉల్లించికాయలు అంట. అయ్యో కొమ్మ కొమ్మే. మనకి ఇంక అందలేదు కదా, ఏం చేద్దాం. ఎంత ఇంత చెట్టు నిండా ఉన్నాయి కదా. ఎండ్లు తేళ్ళు మంటర గబ్బులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆడ ఆల్రెడీ ఉంది చూడు, ఇది చిన్న పిల్లలాగా ఉంది కదా. చిన్న పిల్లనే అది, దాడున్నా దుడిగోటి. ఇంకొకటి రెండు ఏడోటి ఉంది. ఓకే ఏ మోల్ ఒకటి ఉంది బావా. ది మోస్ట్ డేంజరస్ అని దాన్ని కొండ్రు. ఏ హిన్న లక్క కనబడతాయి. బలిసకాయలు ఫ్రెండ్స్ దారిలో పెరుక్కొని తింటూ పోతూ ఉన్నాం. ఎంత మంచి గాలి, ఎంత మంచి నేచర్ కదా ఫ్రెండ్స్. సూపర్బ్గా ఉంది. సారపప్పు మనం తింటూ ఉంటాం కదా, మీకు తెలిసే ఉంటుంది. సో ఇవి మొత్తం ఇవే. ఈ పక్క అంతా చూడండి ఎలా ఉన్నాయో. వా, ఎక్కువ మొత్తం ఇవే ఉన్నట్లున్నాయి చూడు. అయ్యో ఎన్ని ఉన్నాయి చూడు. సూపర్ హిట్ అయ్యిండరా. అప్పటికే ప్లాన్ ఉండింది, రెండేళ్ల ప్లాన్. రెండేళ్లకు ముందు పెట్టినా కూడా నాకు ఈ బాధలు ఉండిండదు. అప్పుడు ఇంత లేదురా, అప్పుడు ఇంత లేదు. బాగా వర్షం పడింది ఫ్రెండ్స్. దుక్కిలో నడిచేదానికి కొంచెం కష్టం అనిపించేసింది. మామ్ అండ్ డాటర్ సేమ్ డ్రెస్ రెడ్ కలర్, బాగా అనిపించింది కదా. కాలు కడుక్కుంటున్నారా. జస్వి జాగ్రత్త, గౌన్ పైకి పెట్టుకోనరా. ఎంత బ్యూటిఫుల్ నేచరో చూడండి ఫ్రెండ్స్. విలేజ్ లవర్స్కి, నేచర్ లవర్స్ వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది కదా ఈ వ్లాగ్. బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వ్లాగ్ని చూస్తే, ఈ గ్రీనరీ, ఈ నేచర్ని చూస్తే. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలాంటి ప్లేసెస్లో కొంచెం సేపు స్పెండ్ చేసినా కూడా. ఫోటో షూటా బేబీ. హ్యాండ్స్ కరెక్ట్గా పెట్టు. అయితే మనం బెస్ట్ ఆపకపోయేదే నల్లగుట్టం ఇందుక. వీటి గింజలు అంత ఫేమసా. పేరు పేరు చెప్పు, పేరు చెప్పు. నాకేం తెలుసు, వాటి హిస్టరీ మాత్రమే తెలుసా. అదేమో అంటారు గూగుల్ లెన్స్ లోకి పెట్టు చెప్పు. అవును వాళ్ళు ఎంచుకుంటారు. ప్లాంట్ ఇది పాయిజనస్ ప్లాంటా. ఓకే అన్నము చికెన్ తెచ్చేసుకున్నాం ఫ్రెండ్స్. హ్యాపీగా ఎంజాయ్ చేయడమే, ఇంకా తింటూ ఈ గ్రీనరీని చూస్తూ అన్నం తింటూ ఎంజాయ్ చేయడమే. రా నువ్వు తింటావు కదా ఆ చెట్టు. నల్లికాయల చెట్టు ఫ్రెండ్స్, అమ్మ వడ్డీ చేస్తోంది.
మావారు పెద్దనాన్న నాన్న పిల్లలు అందరూ కూర్చొని చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడే చేసుకొని తింటే ఇంకా చాలా బాగుండు అనిపించింది. చాలా బాగుంటుంది కదా ఇలా తింటూ ఉంటే. ఏం కాయలు మా ఇవి? చూడండి ఫ్రెండ్స్, చూసే అంత దూరము మామిడి చెట్లే. బావగారివి, పెద్దనాన్నవి, మావి, అన్ని చుట్టూ అన్ని ఇవే ఉన్నాయి. ఒక సంవత్సరం పైన నుంచి ప్లానింగ్ ఇది, మామిడి చెట్లు పెట్టాలనేది. ఇప్పటికి పెట్టాము ఈ చెట్లని మేము. వర్షాలు కూడా బాగా బాగా పడుతున్నాయి. చూడండి ఫుల్ భూమి మొత్తం ఎలా ఉందో. చేను దగ్గర నుంచి వచ్చాక మడి దగ్గరికి వెళ్ళాము ఫ్రెండ్స్. మడిని కూడా ఒకసారి చూసుకొని వద్దాము అని చెప్పేసి ఇలా ఉంది. మీరు నా ముందు విలేజ్ వ్లాగ్లో చూసింటారు కదా, ఇక్కడ ఈ ప్లేస్ని మీరు ఆ వ్లాగ్లో చూసి ఉంటారు. అప్పుడు రాగులు ఎన్నులు సరిగ్గా రాలేదు కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఇది పెద్ద రాగులంట, పెద్ద రాగి పైరంట. కొంచెం లేట్గా వస్తాయంట, సో లేట్గా వచ్చినా కూడా చాలా బాగా వచ్చాయి. ఈ వర్షాల వల్ల కొంచెం వంగిపోయినట్లుగా అయిపోయాయి కొన్ని, కానీ పర్వాలేదు, ఓకే. ఇలా ఉంది పంట అనేది. నారు పోసిండేది కూడా మీరు నా ముందు వ్లాగ్లో చూసి ఉంటారు కదా, ఆ నారు పోసిండేది అమ్మ ఒక్కటే నాటేసిందంట మొత్తం. అదంతా మొత్తం కంప్లీట్ అయ్యాక చూడండి వ్యూ అనేది ఇలా ఉంది. ఒకసారి చూసుకొని వద్దామని చెప్పేసి వచ్చి చూసుకొని మళ్ళీ రాయచోటుకి వెళ్ళాము. సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక వ్లాగ్ పెట్టేస్తాను మీకోసం. ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్? అనిపించింది ఫ్రెండ్స్ వీడియో? బోర్గా అనిపించిందా? ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? నచ్చుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెన్నో ట్రావెలింగ్ వ్లాగ్స్, విలేజ్ వ్లాగ్స్, మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.